रोड पसुपु रंगु तो कड़गर ने विनी जर्नलिस्ट द्वारा मर्चिपो पेर चला बाधप्ड राष्ट्र चाल मंदिर परपाल कुला मताल अतीत एस्सील एस्टील कम्मा गानी वेलमास गानी उंकोल गानी रेड्डी चाल मंदिर मुख्यमंत्री मरी इंत कुल द्वेष एप्पुडु राला एंदुकु वस्तुंदि गोडवलु एक्कुव अंटे बिकाज आफ् चंद्रबाबु नायुडु बिकाज आफ् चंद्रबाबु नायुडु हार्डली ऐ एम टेलिंग यू एंदुकंटे ఒకప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అన్నారు ఏమయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకుండా ప్రతిపక్షంలో సీట్లో కూర్చుంటే నీకు పిచ్చకెట్ ఉంటుంది కదా నువ్వు సీట్లో కూర్చోలేవు ఎప్పుడు ఈ సీట్లో కూర్చోవాలా అని ఆరాజే అని అడిగిన ఎందుకంటే అడతరు మంచి ఫ్రెండ్స్ కాబట్టి సేమ్ అదే ఇప్పుడు ఈ 70 ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి సీట్ దిగాడో ఆయనకి వేరే సీట్లో కూర్చోవాలంటే కంపరంగా ఉంటుంది ఎవ్రీడే ఎంత ఘోరంగా తిడుతున్నాడు ఒక ముఖ్యమంత్రిని రీజన్లెస్ పాయింట్లెస్ ట్రూత్లెస్ కౌంట్లెస్ మోరల్లెస్ ఎథికల్లెస్ ఆ ఇంత ఘోరంగా తిట్టడానికి ఏముంది ఏం మోసం చేస్తున్నాడు ఎప్పుడైనా ఆల్రెడీ వీరే బికాజ్ ఆఫ్ యు నేను మీకు వస్తా మీరు ఎక్కడికి అంటే ఇక్కడ లైవ్‌కి వస్తా ఇల్లందర్ని జర్నలిస్టులు మొత్తం ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇండియాలో జర్నలిస్ట్ అందరినీ మేనేజ్ చేస్తా మీరు రండి చంద్రబాబు గారు నేను పక్కన కూర్చుంటా నార్కో నాలు టెస్ట్ పెడదాం జగన్మోహన్ రెడ్డి ఎలా A1 అయ్యాడో వీసే రెడ్డి గారు ఎలా A2 అయ్యాడో మీరు అది లైవ్‌లో చెప్పగలిగితే నార్కో నాలు టెస్ట్లో మీరు చెప్పినట్టుగా నిజంగా జగన్ గారు అవినీతిపరుడైతే నేను మీ కాళ్ళకి దండం పెట్టి జీవితాంతం మీ ఫోటో మెళ్ళ వేసుకొని మీరే దేవుడని నేను రాష్ట్రం మొత్తం తిరుగుతా మీకుందా ఆ ధైర్యం ఎలా మీరు వ్యవస్థను మేనేజ్ చేసి రామారావును పడగొట్టి రామారావు చావు కారుకుడయ్యాడో ఎలా మీరు ఒక వ్యవస్థను మేనేజ్ చేసి మీరు లీగల్ గా సెటిల్ అయిపోయారో మీరు లీగల్ గా సెటిల్ అయిపోవడానికి ఆ వ్యవస్థలో పెద్దాయన దగ్గరికి మీరు ఎవర్ని పంపించారో నైట్ టైం అందాక మాలాంటి నోటితో కూడా చెప్పించుకోకండి ఎందుకంటే చాలా మంది జర్నలిస్టులకు తెలుసు మీడియా సెంటర్స్కి తెలుసు చాలా మంది తెలుసు మీరు ఎవర్ని నైట్ పంపించారో ఒక వ్యవస్థ పెద్దాయన దగ్గరికి ఎందుకు పంపించారో నాలాంటి వాడికి కూడా తెలుసు మీరు ఇవన్నీ ఏమి చేయకల్లా మీరు ఇవన్నీ मन नारको टेस्ट पेड़ एनालिस टेस्ट पेड़ अंदर हानेस्ट वस्ते जगन एवर की इंडरक्ट के बुक् मेनेज व्यवस्थल बुक्को अस्ते देवड़ गाड बतकुना पद विग्रह ना डबुल तो जगन गई विमर्शिस्तू उ जगन गार अवनीति ఇది మీరు చెగిలితే ఎప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు మరి అట మీ నార్కోన టెస్ట్ చెప్పుకోగలరా ఈ రెండు విషయాల్లో ఏ వన్ అటయ్యాడో జగన్ మోహన్ రెడ్డి గారు ఏటు అటయ్యాడో వీసేన రెడ్డి గారు మీకు తెలుసు మీకే తెలుసు ఎంత మోసం చేసి ఆ రెండు పేదవాళ్ళ తగిలించారు మీరు ఎన్టీ రామారావుని మొన్న ఎన్టీ రామారావు ఆత్మ గౌరవం అని మొన్న అన్నారు 1 వీక్ బ్యాక్ ఇదే ఎన్టీ రామారావుని మీరు ఇండియా టుడేలో అమర్నాథ్ కేమీనం ఆ జర్నలిస్ట్ దగ్గర ఎన్టీ రామారావుకు మోరల్స్ లేవు ఎన్టీ రామారావుకి విలువ లేవు అని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చారు ఇలాంటి చంద్రబాబుని ఎలా నమ్మొచ్చు ఎన్టీ రామారావునే విలువ లేని వాడు అని ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడండి ఇండియా టుడే చూడండి పాద్దే అమర్నాథ్ గారు రాసిన దాంట్లో ఉంది ఇంటర్వ్యూలో ఈనే మన ఎన్టీ రామారావు బొమ్మలు పెట్టుకుంటాడు ఆయన దండలేస్తాడు రామారావు ఆత్మ గౌరవం నిలబడాలి అనుకుంటాడు రామారావు చెప్పింది నేనే మరి ఎట్లా సార్ ఇన్ని మిస్టేక్స్ మీరు చేసి ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎందుకు అలకల్లోలం చేయాలనుకుంటారు అది మేము అన్నాం ఈ రాష్ట్రాన్ని ప్రేమించే మనుషులుగా నేనైనా రాష్ట్రాన్ని ప్రజలను ప్రేమించే జర్నలిస్టులైనా
మరొకరైనా పెద్దవాళ్ళైనా అడిగే క్వశ్చన్లు ఇవే. మీరు ఇన్ని మోసాలు చేస్తూ మీరు జెన్యూన్గా ఓడిపోయి జగన్ గారు జెన్యూన్గా గెలిస్తే అతను పట్టుకొని వాడు అంటారు, వీడు అంటారు, ఎబ్బ సుబ్బ అంటారు, పచ్చి బూతులు తిడతారు పట్టుకొని ఫేక్ ముఖ్యమంత్రి అండి. అంత కోపం ఏంటి? ఓకే నాలుగేళ్ళు ఆగలేరా, మూడేళ్ళు ఆగలేరా? మళ్ళీ ఎలక్షన్లో మీకు తెలుసు మళ్ళీ మీరు గెలవలేరని, మీరు గెలవలేరని మీకు తెలుసు. గెలవాలంటే మీలో ఇప్పుడు ఆ శక్తి లేదు, ఆ మోరల్స్ లేవు. ఎప్పుడు మోరల్స్ లేని వాడికి సక్సెస్ రాదు, వస్తే అది టెంపరీ. అందుకని ఎలక్షన్లో ఎవరు మీరు చంద్రబాబు గారు చెప్పి ఎందుకు నేను ప్రశ్న పెట్టి మేము చెప్తున్నానంటే చంద్రబాబు గారు మీకు ఆవేశం లేదా ఆవేశం లేదా అన్ని ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు. అమరావతి ప్రజల్ని, విజయవాడ ప్రజల్ని, వైజాగ్లో వెళ్తే ఆ ప్రజల్ని, వైజాగ్ ప్రజలేమో చాలా నీతివంతులని చెప్తాడు. కరోనా వస్తే నేను వైజాగ్లో గ్యాస్ సిలిండర్లు పేలి చచ్చిపోయాడు చాలామంది. వైజాగ్లో చంద్రబాబు గారు ఇంటి నుంచి బయటికి రాలా. జగన్ గారు కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు వెళ్ళి. ఈయన ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి వైజాగ్ మొత్తం తిరుగుతున్నాడు. అందుముందు జగన్ చచ్చిపోయినా కాలు పెట్టాల కనీసం వచ్చి. ఇట్లాంటి చాలా చేశారు కదా. మరి ఎక్కడో అన్ని అబద్ధాలు ఆడుతూ అసలు ఎక్కడుందంటే జగన్ గారు కనపడితే గొంతు పిసికి చంపేయాలంత కోపంగా ఉందండి ఎవరికి, చంద్రబాబు గారికి కానీ వాళ్ళ అబ్బాయికి. అందుకని నేను ప్రజల్ని మీరేం చెప్తున్నానంటే ఏమీ నమ్మకండి. చంద్రబాబు గారు మాటలు విని ఏ ఉద్యమాలకి, ఏ ఉద్రేకాలకి, ఏ ఆవేశాలకి, ఏ రాళ్ళ దెబ్బలకి వెళ్ళకండి. చాలామందిలో కంటే చాలా నిజాయితీపరుడైన హానెస్ట్ ముఖ్యమంత్రి మనకు దొరికాడు. తక్కువ వయసు ఉన్నవాడు, చాలా జెన్యున్ మనిషి, ప్రజల గురించి ఆలోచిస్తాడు, ప్రజలు ఎలా బాగుండాలి అనే ఆలోచిస్తాడు 100%. ఇతను అవినీతి పరుడు కాదు. అవినీతి పరుడు అని ఏదో చంద్రబాబు గారు చెప్పారు 100,000 కోట్లు 50 కోట్లని. అవి ఎక్కడ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు? 100,000 కోట్లు ఎక్కడ పెట్టారు మీరు చెప్పండి. ఆ డబ్బులు నేను తెచ్చుకుంటా, నేను పెట్టి అందరూ చూపించా, నేను తీసుకొని జగన్ గారిని తిప్పేద్దాం. నోటుకు ఫిగరే కదా వచ్చేది, అడిగేది ఎవడు? మన నోటుకు ఫిగర్ వచ్చింది, ఏమంటే పేపర్లు వేస్తారు అడిగితే, కోసం కష్టమల్లి మాట్లాడి వేసేస్తారు పేపర్లో అని గుడి గుడి చేసేయటం. అందుకని మీరే అతన్ని ఇదికించారు. తెలుసు కదా మనకి ఇండియాలో చాలాసార్లు నిర్దోషులు కూడా జైలు కనిపిస్తుంటారు. చివరికి ఎప్పుడో 10 ఏళ్ళకు 15 ఏళ్ళకు తెలుస్తుంది, అరే వీడు నిర్దోషులని బయటికి పంపించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదే కొంతమంది జడ్జీలు లంచాలు తీసుకొని బెయిల్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, జడ్జీలు కూడా జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మీరు అది గుర్తించాలి. అందుకని ఎప్పుడు జగన్ గారు ఏ వ్యవస్థ మీద ఆధారపడతారంటే ప్రజా వ్యవస్థ మీద. ప్రజలే దేవుళ్ళు, ఆ ప్రజలకే ఈయన సేవ చేస్తే ఎప్పుడు ఆయన గుండెల్లో పెట్టుకుంటారు, జస్ట్ లైక్ రాజశేఖర రెడ్డి. అదే నమ్మకంతో ఉన్నారు కాబట్టి మీరు మున్సిపాలిటీ ఎలక్షన్లు అయినా కార్పొరేషన్ ఎలక్షన్ అయినా సరే మీరు వైఎస్ఆర్ పార్టీకి వేసి జగన్ గారిని మరింత బలోపేతం చేస్తే ఈ రాష్ట్రాన్ని ఇంకా చాలా 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 గొప్పగా పరిపాలిస్తారు. అది నా విన్నపం.